వీరేంద్రనాథ్. వీరేంద్రనాథ్ 1948 నవంబర్ 14న యండమూరి వంశంలో చక్రపాణి నరసమాంబ దంపతులకు జన్మించారు. వారి నలుగురు అబ్బాయిల్లో అగ్రజుడు వీరేంద్రనాథ్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పుట్టిన ఊరైన తండ్రికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావడంతో ఆయన బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది. విభిన్న ప్రాంతాల భిన్నత్వాన్ని తెలుసుకునే అవకాశం కల్పించింది. యండమూరి వీరేంద్రనాథ్ 10వ తరగతి ఇంటర్మీడియట్లు హైదరాబాద్ లో పూర్తి చేశారు. అనంతరం కాకినాడలో బీకాం డిగ్రీ పుచ్చుకుని 1972లో విశేష ప్రతిభతో చార్టర్డ్ అకౌంటెంట్ గా పట్టా పొందారు. యండమూరి వీరేంద్రనాథ్ కు అనుగీతతో 1974 మార్చి 10న వివాహం జరిగింది. వీరి కుమారుడు ప్రణీత్ ప్రస్తుతం సింగపూర్ బెయిన్ కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహమైంది. తండ్రి స్ఫూర్తితో పెరిగిన వీరేంద్రనాథ్ 8వ తరగతిలోనే ట్యూషన్ చెప్తూ రోజుకు రూపాయి సంపాదించేవారు. బీకాం లో కూడా తన పాకెట్ మనీ తనే సంపాదించుకునేవారు. సీఏ పట్టా పుచ్చుకున్న తర్వాత స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో 5 సంవత్సరాలు, ఆంధ్రా బ్యాంక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విభాగంలో చీఫ్ ఆఫీసర్ గా 10 సంవత్సరాలు పనిచేశారు. తరువాత రచనా రంగం మీద మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అగ్రగామి చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థలలో ఒకటైన జవహర్ అండ్ కోలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ కు చిన్నతనం నుండే రచనల పట్ల ఆసక్తి కలిగించిన స్ఫూర్తిదాతలు తాత రావిపాటి సత్యనారాయణ, మేనమామ రావిపాటి వేణుగోపాలరావులు. మేనమామ ప్రోత్సాహంతోనే చందమామ కథలు రాయడం ప్రారంభించారు. కథ, కథానిక, నాటిక, నాటకం, నవల ఇలా అన్ని ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేయగలిగారు యండమూరి. ఆయన రచించిన తొలి నాటిక గులకరాళ్లు, గులాబీ ముళ్లు, శివరంజని, కుక్క వంటి అనేక నాటకాలలో రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. వీరేంద్రనాథ్ జీవితంలో తన ఇంటి పేరు పాఠకులకు పరిచయమై గుర్తుండిపోయే మలుపు ఆంధ్రభూమి వారపత్రికలో తులసీదళం సీరియల్గా ప్రచురితమవడం, తరువాత అది నవలగా సరికొత్త ట్రెండ్ నెలకొల్పి ప్రభంజనం సృష్టించడం, అనంతరం తులసి, ఋషి, అంతర్ముఖం, నిశ్శబ్దం, నీకు నాకు మధ్య, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, వెన్నెల్లో ఆడపిల్ల వంటి మొత్తం 49 నవలలు ప్రచురితమయ్యాయి. నిరంతరం కొత్తదనం కోసం సృజనతో పోరాడే రచయితగా యండమూరి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేశారు. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ విశేష ఖ్యాతినార్జిస్తున్నారు. విజయానికి 5 మెట్లు, మైండ్ పవర్, విజయానికి 6 మెట్టు వంటి మొకటాలతో ఆసక్తి కలిగించే రీతిలో వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ జాతీయ స్థాయికెదిగారు. కథ మిళితమైన వ్యక్తిత్వ వికాస రచన తప్పు చేద్దాం రండి 3 నెలల్లో 3 ఎడిషన్లు ముద్రితమవడం యండమూరి ఇమేజ్ కి మచ్చుతునక. రవీంద్రనాథ్ శాంతినికేతన్లా యండమూరి వీరేంద్రనాథ్ సరస్వతి విద్యానికేతన్ పనిచేస్తోంది. వీరేంద్రనాథ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సరస్వతి విద్యాపీఠాన్ని 2006 నవంబర్ 14న ప్రారంభించారు. ఈ వ్యక్తి టు ది పవర్ ఆఫ్ వ్యక్తిత్వంతో నడుస్తూ ఆయన మనస్సులో అక్షరాలను విందాం. ఈ నవ సమాజ స్వాప్నికునితో 10 అడుగులు వేద్దాం.